రైతు సోదరులకు నమస్కారం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. కరోనా నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం వెల్లడించారు. ఈ క్రమంలో ఆర్థిక ప్యాకేజీలో భాగంగా రైతుల సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి సారించిన విషయాలు, అదే విధంగా రైతుల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన పథకం వివరాలతో పాటు చిన్న సన్నకారు రైతులకు లాభం చేకూర్చే విధంగా రూపుదిద్దుకున్న ఆర్థిక ప్యాకేజీ వివరాలను ఇప్పుడు చూద్దాం. కేంద్రం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా రైతులకు ఊతమిచ్చే పథకాలను ప్రవేశపెట్టారు. చిన్న సన్నకారు రైతులకు లాభం చేకూర్చే విధంగా ఆర్థిక ప్యాకేజీ ఉందని కేంద్రం ప్రకటించింది. సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు మే 31 వరకు వడ్డీ రాయితీ పొడిగిస్తామని తెలిపారు. సన్నకారు రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందించనున్నారు. Lakh crores. 3 crore farmers who are marginal farmers had already benefited from 4 lakh crores of credit given to them. And those people who have availed of these credit through the Reserve Bank were also given a moratorium. For the next 3 months, you don't have to pay your EMI and so on. Now, the interest subvention, which is normally given for prompt repayment in time, was extended till March. Now we are extending it up to 31st May 2020. 25 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డు హోల్డర్లకు 25,000 కోట్ల లోన్లు ఇచ్చామన్నారు. దేశంలో 3 కోట్ల మంది రైతులకు 4.22 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేశామని వెల్లడించారు. ఈ రుణాలపై 3 నెలల పాటు మారటోరియం కల్పిస్తున్నామన్నారు. రైతులకు 25 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులు అందజేశామన్నారు. గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులకు మార్చిలో 29,500 కోట్లు ప్రభుత్వం రీఫైనాన్స్ చేసిందని మంత్రి వెల్లడించారు. 25 లాక్ న్యూ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ హ్యావ్ బీన్ గివెన్ విచ్ ఎంటైల్స్ దట్ దే కెన్ టేక్ కన్సెషనల్ క్రెడిట్ దే ఆర్ యాక్చువల్లీ మార్జినల్ ఫార్మర్స్ సో వీ హావ్ నాట్ ఫర్గాటెన్ దెమ్ And those 25 lakh new Kisan credit card holders have also been given or sanctioned a loan which totals to 25,000 crores. These are recent happenings. So there may have been a lockdown, but the government was not sitting quiet. It has been attending to a lot of those who are in the margins of our society, who are desperately in need of assistance to carry on with their small work. గ్రామీణ మౌలిక వస్తువుల కోసం మరో 4,200 కోట్లు విడుదల చేశామన్నారు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్. మార్చి ఏప్రిల్లో 86,500 కోట్ల రుణాలు విడుదల చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల కోసం రాష్ట్రాలకు 6,700 కోట్లు ఇచ్చామని, మార్చిలో గ్రామీణ మౌలిక వస్తువుల కోసం 4,200 కోట్లు ఇచ్చామని తెలిపారు. అలాగే నాబార్డ్ ద్వారా 29,500 కోట్లు రూరల్ బ్యాంకులు తీసుకున్నాయని చెప్పారు. ద టైమ్ వెన్ కోవిడ్ హిట్ us అండ్ హిట్ us సో బ్యాడ్లీ రిజల్టింగ్ ఇన్ అ లాక్డౌన్ బట్ ఈవెన్ దెన్ యాక్టివిటీస్ త్రూ ద బ్యాంక్స్ హ్యావ్ బీన్ హ్యాపెనింగ్ ఐ వాంట్ టు జస్ట్ డ్రా యువర్ అటెన్షన్ దట్ 63 లాక్ లోన్స్ ఆఫ్ 86,600 క్రోర్స్ హ్యావ్ బీన్ అప్రూవ్డ్ ఇన్ అగ్రికల్చర్ ఏరియా బిట్వీన్ 1st March and 30th of April. And this has happened just in March. Just only in March, NABARD has refinanced 29,500 crores. మొత్తానికి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో చిన్న సన్నకారు రైతులకు ఊతం చేకూరేలా ఉన్నాయి. గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకుల ద్వారా రైతులకు సాయం అందేలా ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఇంతటితో వ్యవసాయ రంగానికి సాయం ముగిసినట్టు కాదని నిర్మలా సీతారామన్ వివరించారు. ఆత్మ
ఆత్మనిర్భర్ భారత పథకం వివరాల వెల్లడిలో భాగంగా వ్యాపారం అనుబంధ రంగాలపై ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. ప్యాకేజీలో భాగంగా మత్స్య శాఖ పశు సంవర్ధక విభాగాలతో పాటు వ్యాపారానికి సంబంధించి 11 అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆత్మనిర్భర్ భారత్ పథకం వివరాల వెల్లడిలో భాగంగా వ్యాపారం అనుబంధ రంగాలపై ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మత్స్యశాఖ పశు సంవర్ధక విభాగాలపై కూడా వివరాలు వెల్లడించారు ఆర్థిక మంత్రి. ఫసల్ బీమా యోజన కింద గడిచిన 2 నెలల్లో 6,400 కోట్ల పరిహారం, 74,300 కోట్ల మేర కనీస మద్దతు ధరల ప్రకారం కొనుగోలు చేశామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పాలసేకరణ రంగం ప్రస్తుతం దేశంలో సంక్షోభం ఎదుర్కొంటోందని, లాక్డౌన్ కారణంగా ఏర్పడిన మిగులు పాలను సహకార డైరీల ద్వారా సేకరించామని, ఆ మేరకు 4,100 కోట్ల రూపాయలను రైతులకు ప్రయోజనం చేకూర్చామని నిర్మల సీతారామన్ చెప్పారు. యానిమల్ హస్బెండరీ పర్టికులర్లీ డైరీ సెక్టర్ కెన్ నౌ రియలీ టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ విచ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హస్ డన్. దేర్ఫోర్ 15,000 crores విల్ బి స్పెంట్ ఫర్ dairy infrastructure. This will help, and we also hope that many private investments can also come into this area because it has great potential for export, great potential within India for the market. Various items, whether it is milk or powdered milk or butter, ghee, or even any cheese varieties which we need for domestic or for international consumption, are all possible. So we aim to support private investment also in dairy processing, value addition, and also for cattle feed infrastructure. Cattle feed is a potential area not just for India. Export of cattle feed also has a lot of scope. ఆత్మనిర్భర్ భారత్ వివరాలను వెల్లడిస్తున్న ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలోనే మత్స్య సంపద యోజనను ప్రకటించామని గుర్తు చేశారు. మత్స్య సంపద యోజనకు 20,000 కోట్లు కేటాయిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశంలో మత్స్యకార రంగంలో 55 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని, వ్యక్తిగత బోట్లు మత్స్యకారులకు బీమా సదుపాయం కల్పిస్తామని చెప్పారు. రానున్న 5 ఏళ్లలో 70 లక్షల టన్నుల అదనపు మత్స్య ఉత్పత్తి సాధిస్తామని అంచనా వేస్తున్నామన్నారు. Is for activities related to marine inland fisheries and also aquaculture, this money would be provided. We expect it will give employment for about 55 lakhs of people, and it will help in doubling India's export to reach 1 lakh crores. We also hope that this will bring in better standards in traceability, laboratory networks will be provided, fishing vessels, new fishing vessels can be given for fishermen and so on. New fishing harbors can also be built, and during the ban period, in the sense not the COVID ban period, but every year fishermen don't go to the sea during a certain period. At that during that period also they can get some kind of assistance. So personal boat and insurance for boats, both personal and also both can be insured, insurance will be provided. So this we expect will lead to additional fish production of about 70 lakh tons over the next 5 years. మౌలిక సదుపాయాలు, సామర్థ్యాల పెంపు ద్వారా ప్రతి ఒక్కరూ స్వావలంబనం సాధించాలి అన్నదే తమ లక్ష్యమని నిర్మల చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న పశువులకు 100% వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. పశు సంపదను వెంటాడుతున్న వ్యాధులతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇప్పటికే దేశంలో 1 కోటి వరకు ఆవులు, గేదెలకు ట్యాగింగ్ పూర్తి చేశామని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ వివరణలో భాగంగా నిర్మలా సీతారామన్ ఈ వివరాలు చెప్పారు. ప్రధాన మంత్రిజీ హస్ బీన్ లుకింగ్ ఎట్ ద ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఆఫ్ యానిమల్స్. ఆర్ మెనీ ఆఫ్ ఆర్ యానిమల్స్ బికాస్ దే హావ్ నాట్ బీన్ వ్యాక్సినేటెడ్ సఫర్డ్ ఫ్రమ్ దిస్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, as a result of which many of our milk related producers or dairy or even animals which get infected could not be coming over to the markets. So farmers or animal keepers had a lot of suffering. So in order that we ensure 100% vaccination of all cattle, all buffalo, all sheep, all goat and pig population, nearly 53 crore animals. India is one of the largest livestock
bearing country. And therefore, for a country of that size with the, one of the largest stock of animal with us, FMD has to be eradicated. Therefore, till date, beginning January, in spite of the lockdown difficulties, 1.5 crore cows and buffaloes have been tagged and they have been vaccinated. పశువుల మూతి కాళ్లకు వచ్చే వ్యాధుల నివారణకు టీకా కార్యక్రమం నిర్వహిస్తామని, దీనికోసం 13,343 కోట్లు, పశు సమర్థక రంగంలో మౌలిక సదుపాయాలకు 15,000 కోట్లు కేటాయిస్తున్నామని, పాడి పరిశ్రమ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే స్థాయిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తామని నిర్మల చెప్పారు. మన భూమిని బట్టి భూసారాన్ని బట్టి ఏ పంట వేస్తే మంచి దిగుబడి వస్తుందో గిట్టుబాటు దక్కుతుందో ఆ పంటనే మనం పండించాలి. ఒకే పంట విధానాన్ని అవలంబిస్తే దక్కేదేమీ ఉండదు. సమగ్ర పంటలు పండించినప్పుడే గిట్టుబాటు లభిస్తుంది. పెట్టుబడికి తగిన లాభం వచ్చే పంట ఏదో అదే సాగు చేసుకోవాలి. ఆ పంటలు ఏమిటో తెలంగాణ రైతులకు ప్రభుత్వమే సూచిస్తూ నూతన సమగ్ర వ్యవసాయ విధానంపై కసరత్తులు చేస్తోంది. మరి ఆ పంటల వివరాలు, రైతులకు కలిగే ప్రయోజనాలపై ప్రత్యేక కథనం. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు రైతులకు మేలు చేసే యోచనతో ఒక క్రమ పద్ధతి ప్రకారం పంటలు పండించే పనికి శ్రీకారం చుడుతోంది. కాలానికి అనుగుణంగా తెలంగాణ రైతులు ఉడుపు చూపించాలని నిపుణులు కూడా సూచిస్తున్నారు. ముందుగా మన రాష్ట్ర అవసరాలు, ఎగుమతి, డిమాండ్ ఆధారంగా పంటలు వేసుకుంటే లాభసాటి వ్యవసాయం చేయవచ్చని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఒకే రకమైన వరి పంటను, మిర్చి లేదా పత్తి పంటను వేసి దిగుబడిని అమ్ముకోలేక అల్లాడిపోవడం కంటే ఇతర పంటల సాగు విస్తీర్ణాన్ని అవసరానికి అనుగుణంగా పెంచుకుంటూ పోతే లబ్ధి పొందవచ్చంటున్నారు నిపుణులు. రాష్ట్రంలో ఏడాదికి 10 లక్షల ఎకరాల్లో కందుల సాగుకు అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించిన పంట. ఎకరాకు దాదాపు 3.65 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఖర్చులు పోను నికరంగా రైతుకు ఎకరాకు 4,500 పైగానే మిగులుతుంది. రూపాయి ఖర్చు పెడితే అదనంగా 28 రూపాయల ఆదాయం ఉంటుంది. పప్పుధాన్యాల్లో అయితే ప్రధానమైన పంటిది. ప్రోటీన్ కోసం వినియోగదారులు ఎక్కువగా వాడతారు కాబట్టి డిమాండ్ మాత్రం తగ్గదని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో నూనె గింజలకు మంచి డిమాండ్ ఉంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో కేంద్ర ప్రభుత్వం కూడా ఆయిల్ పామ్ వంటి లాభదాయకమైన నూనె గింజల సాగును ప్రోత్సహిస్తోంది. రైతులకు ప్రోత్సాహకాలను మొదలుపెట్టాయి. మన దేశంలో ఏడాదికి సాలీన 70,000 కోట్ల విలువైన నూనెలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదే. వేరుశనగ, నువ్వులు, సోయాబీన్, పొరుదుతిరుగుడు, ఆముదం వంటి పంటల సాగు రైతుకు మంచి లాభసాటిగా ఉంటుంది. ఈ సాగు రెట్టింపు పెట్టుబడి ఆదాయాన్నిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ మంచి డిమాండ్ ఉన్న పంట పెసర. కేంద్రం క్వింటాలకు మద్దతు ధరను 7,050 రూపాయలుగా ప్రకటించింది. అదేవిధంగా పెట్టుబడితో పోలిస్తే ఇది మంచి లాభసాటి ఉండే మరో పంట. ఇక మినుములు ఎకరాకు దిగుబడి 4.82 క్వింటాల వరకు ఉంటుంది. కేంద్ర మద్దతు ధర 5,700గా ఉంది. ఎకరాకు ఆదాయం 27,000 పైమాటే. అన్ని ఖర్చులు పోను ఎకరాకు రైతుకు 18,856 రూపాయల వరకు మిగులుతుంది. రైతు పెట్టే రూపాయి పెట్టుబడిపై అదనంగా 2.19 రూపాయల వరకు వస్తోంది.
మొక్కకు ఏడాది పొడవునా డిమాండ్ ఉండే పంట రెండు కార్లలోనూ సాగు చేసుకునేందుకు అనువైంది. ఎకరాకు 25.39 క్వింటాల దిగుబడి వస్తుంది. వేరే పంటలతో పోలిస్తే అధిక దిగుబడినిస్తుంది. మొక్కకు కేంద్రం క్వింటాలకు 1760 మద్దతు ధర ప్రకటించింది. అన్ని ఖర్చులు పోను రైతుకు నికరంగా ఎకరాకు 25,801 రూపాయి ఆదాయం వస్తుంది. అంటే రైతు పెట్టే ప్రతి రూపాయికి అదనంగా 1.37 రూపాయల డబ్బులు వస్తాయి. పౌల్ట్రీ రంగంలో దాణాగా ఎక్కువగా వినియోగం ఉంది. దేశంలోనే ఎక్కువ సంఖ్యలో పౌల్ట్రీలు తెలంగాణలోనే ఉన్నాయి. అందుకే ఏడాది పొడవునా మొక్కకు డిమాండ్ ఉంటుందని నిపుణుల మాట. కూరగాయల సాగు విషయానికొస్తే రైతులు ఏడాది పొడవునా కూరగాయలు ఆకుకూరలు సాగు చేస్తూ లాభాలు గడించవచ్చు. ఈ క్రమంలో ఉద్యాన శాఖ కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. నీళ్లుంటే చాలు, వరివేపు పరుగులు తీయడం సాధారణంగా మారింది. 2019-20లో ఇది కళ్ల ముందు కనిపించింది. వాస్తవంగా మునుపటి కంటే వరి సాగు విస్తీర్ణం పెరగడం శుభసూచకమైనా దీన్ని నియంత్రణలో ఉంచితే తప్ప రైతన్నకు మేలు జరిగే పరిస్థితి ఉండదని ప్రభుత్వం గుర్తించింది. అందుకే సాగును శాస్త్రీయంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఇతర పంటల్ని కూడా ప్రోత్సహించేందుకు కార్యాచరణను అమలు చేస్తోంది.